తెలుగుదేశం పార్టీ పరిస్థితి పూర్తిగా దిగజారిపోతున్న క్రమంలో ఏదో చేయాలి, ఏదేదో చేయాలి, ప్రజలను మొత్తం మన వైపు డైవర్ట్ చేసుకోవాలి అన్న తాపత్రయం కసి ఎలాగైనా రాబోయే ఎన్నికల్లో సీఎం కుర్చీలో కూర్చుంటే నేనే కూర్చోవాలి అనే అహంకారం స్పష్టంగా చంద్రబాబు నాయుడులో కనబడుతుంది. ఇటీవల మహానాడు అంటూ భారీ ఎత్తున ప్రోగ్రాం నిర్వహించిన చంద్రబాబు, జనాలు రాక వచ్చిన జనాలు సరిగ్గా స్పందించక నిజంగా షో మొత్తం అట్టర్ ఫ్లాప్ అయింది. ఇక్కడ చంద్రబాబు చెబుతున్న మాటలు కానీ ఆయన వదులుతున్న వ్యాఖ్యలు కానీ ఇప్పుడు సొంత నేతలే జీర్ణించుకోలేకపోతున్నారట. మొదటగా చంద్రబాబు నాయుడు ఒక మాట బలంగా చెబుతున్నారు, వై నాట్ విన్ ఫర్ నెవర్ అంటున్నాడు. నౌ ఆర్ నెవర్ అని పదాన్ని వాడుతున్నారు, ఇప్పుడు లేకపోతే ఎప్పటికీ గెలవమంటున్నాడు చంద్రబాబు నాయుడు. గెలిస్తే గెలిచే ఛాన్స్ ఉంటే ఇప్పుడొకటే, మళ్ళీ ఇప్పుడు ఓడిపోయామా టీడీపీ భూస్థాపితం అవుతుందంటున్నారు చంద్రబాబు ఇండైరెక్ట్గా. అవును మరి, చంద్రబాబు చెబుతున్నది నిజమే. గొప్ప గొప్ప కార్యక్రమాలు చేస్తూ ప్రజల నాడి పట్టుకొని ప్రజల కోసం ప్రజలపై భయంతో బాధ్యతతో ముందుకు వేస్తున్న అడుగులు వేస్తున్న ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వం. మరి అలాంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజల కోసం అంత బలంగా పర్ఫెక్ట్గా ముందుకు వెళ్తుంటే ప్రజలు ఎందుకు జగన్ కాదని నన్ను నాకు ఓటేస్తారు అనేది చంద్రబాబుకు తెలిసిన అక్షర సత్యం. దీన్ని ఎలాగైనా మభ్యపెట్టేందుకే చంద్రబాబు పాపం ఎన్నో ఎన్నో ఆటలాడుతున్నారు. 2004-2009 సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఓటమి పాలైన చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ 2014 ఎన్నికల్లో రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏదో త్రుటిలో గెలిచారు. కేవలం 5 ఏళ్లకు మాత్రమే పరిమితం అయిపోయింది అధికారం. ఆ తర్వాత చేతులెత్తేసిన చంద్రబాబుకు కేవలం 23 సీట్లే వచ్చాయి. ప్రపంచం సృష్టించిన జగన్మోహన్ రెడ్డి గారు పేదలకు ఏ హామీలైతే ఇచ్చారో, ఏ హామీలైతే ఇవ్వగలుగుతారో అవి మాట్లాడారు, అవే ఇచ్చారు, వాటికన్నా ఎక్కువే ఇచ్చారు. తద్వారా ప్రజానీకంకు ఒక నమ్మకం అనేది బలపడింది. జగన్ చెప్పింది చేస్తున్నాడబ్బా, ఆయన ఏది చెప్పినా కాస్తో కూస్తో 80% అందులో చేసేస్తాడు అనే నమ్మకం ప్రజల్లో వచ్చింది. అది లేని చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఎన్ని చెప్పినా వేస్తే. కానీ చంద్రబాబు ఊరుకుంటాడా? హైలైట్ తన 40 ఏళ్ల రాజకీయం రంగరించి మరి అద్భుతమైన మహానాడు ప్రోగ్రాంలో సంచలన మేనిఫెస్టోను విడుదల చేశారు టీడీపీ చంద్రబాబు గారు. ఇంతకన్నా దారుణం దిక్కుమాలిన వ్యవస్థ ఎక్కడ ఉండదు అనే చాటి చెబుతూ ఆ మేనిఫెస్టోలో ఉన్న ప్రతి అక్షరం ఇప్పుడు చూద్దాం రండి. మొదటిగా మేనిఫెస్టో తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఒకటోది ఏంటంటే రిచ్ టు పూరట. వామ్మో, పేదవాడు నుంచి ఏకంగా ధనికుడు అంటూ ఓ డయాగ్రామ్ వేసేసాడు చంద్రబాబు నాయుడు గ్రాఫిక్స్లో. పేదలను సంపన్నులుగా చేస్తుంది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అట. 5 ఏళ్లలో పేదల ఆదాయాన్ని రెట్టింపు చేస్తుంది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అంటూ రిచ్ టు పూర్ అంటూ చంద్రబాబు చెబుతున్న మాట ఇది. నీకు కొంచెమైనా బుద్ధుందా? కొంచెమైనా మానవత్వం కోణముందా? ప్రజలకు ఏదైనా మంచి చేయాలి అని ఎప్పుడైనా ఆలోచించావా అంటున్నారు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలంతా కూడా. 40 ఏళ్ల రాజకీయం అంటావు, 14 ఏళ్లు ముఖ్యమంత్రి అంటావు, నా అంత అనుభవం ఎవరికి లేదంటావు, ఇప్పుడొచ్చావా రిచ్ టు పూర్ అనే నినాదంతో? ఇన్నేళ్ళు ఎవడి సంగనాకేమంటున్నారు ప్రజలంతా కూడా. అంటే చేతులు కాలాయి, పార్టీ నాశనం అయిపోతుంది, ఎలాగైనా పార్టీ చచ్చిపోతుంది ఈసారి గెలవకపోతే అన్న ఆక్రోశంలో ఏది పడితే అది చెప్పేయాలి, ఎలాగైనా ప్రజలను మభ్యపెట్టాలి. గతంలో 2014 ఎన్నికల్లో గెలిచినప్పుడే హామీలను ఏ హామీని నెరవేర్చని ఘనత చంద్రబాబు నాయుడుది. మళ్ళీ ఇప్పుడు ఏ ముఖాన రిచ్ టు పూర్ చేస్తావు? 5 ఏళ్లలో రాష్ట్రం నాశనం అయిపోయిందంటావు, డబ్బే లేదు ఏపీ వ్యాప్తంగా అసలు పైకి రావడానికి అంటావు. మరి ఈ రిచ్ టు పూర్ అనేది ఏ కాన్సెప్ట్ వైజ్ అవుతుంది? దీంట్లో పెద్ద పెద్ద మేధావులను సైతం తీసుకొచ్చి వాళ్ళ నుంచి డబ్బు గుంజి పేదలకు ఇస్తాడట ఈ చంద్రబాబు నాయుడు దిక్కుమాలిన ఆలోచన. ఇక రెండోది, బీసీలకు రక్షణ చట్టం అంటున్నాడు చంద్రబాబు నాయుడు. 40 ఏళ్ల చరిత్ర కలిగిన చంద్రబాబు ఎన్నడూ బీసీలను కానీ ఎస్సీలను కానీ ఎస్టీలను కానీ మైనార్టీ వర్గాలను కానీ ఎప్పుడూ కూడా ప్రోత్సహించింది లేదు. అవసరం వస్తే ఎస్టీలను లేపుతావు, అవసరం వస్తే బీసీలను లేపుతావు, నీకు అవసరం లేకపోతే అదే దళితులను కొట్టి చంపుతానని కూడా సంచలన ప్రకటన చేస్తావు. ఇప్పుడొచ్చి బీసీలకు పెద్దపీట. ఎందుకు ఈ బీసీలకు పెద్దపీట అంటే రేపు రాబోయే రోజుల్లో బీసీల ఓటు బ్యాంక్ చాలా పెద్దగా ఉంది. ఈ బీసీల ఓటు బ్యాంక్ కనుక కాస్తో కూస్తో మనకు ఓట్లు వేస్తే ఆ ఓట్లను లబ్ధి పొంది ముఖ్యమంత్రి అయిపోవాలి. అందుకే బీసీలకు రక్షణ చట్టం తెచ్చి వారికి అన్ని విధాలుగా అండగా అంటావు. ఏ విధమో చెప్పాయా అంటే లేదు మాటలు. ఇక ఇంటింటికి నీరంట, ఇది మరో అట్టర్ ఫ్లాప్ వ్యూహమే. 40 ఏళ్ల రాజకీయ చరిత్ర కలిగిన చంద్రబాబు, 14 ఏళ్ల ముఖ్యమంత్రి అని చెప్పుకునే ఈ పెద్ద మనిషి, దేశ ప్రధాని కావాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు వద్దు వద్దు నాకు రాష్ట్రమే ముఖ్యమని వచ్చి రాష్ట్రం వైపు అడుగులు వేశానని చెప్తున్న చంద్రబాబు నాయుడు గారు
ఇప్పటికూడా ఇంటింటికి నీరు ఇస్తాను అనే ఇంకా ప్రకటనలోనే ఉన్నారు అంటే మరి ఇన్నేళ్ళు నిన్ను ప్రజలు నమ్మి ఓట్లేసినందుకు ఏ పొద్దు ఇంటికి నీరు తేలేదు అన్నట్టే కదా అర్థం. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి దిక్కుమాలిన మేనిఫెస్టోలో ఇచ్చిన అంశాలు ప్రజలు నమ్ముతారా? నమ్మరు. ఇక అన్నదాత అంటున్నాడు. ఈ అన్నదాత పథకం కింద ఆంధ్రప్రదేశ్లోని ప్రతి రైతులకు 15,000 రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తుందట తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. అన్నదాత రైతులను కానీ రైతు వ్యవస్థను కానీ ఎప్పుడూ కూడా ప్రోత్సహించింది లేదు చంద్రబాబు నాయుడు గారు. ప్రస్తుతం ఇప్పుడు ఈ పథకాలన్నీ వింటున్నా చూస్తున్న పేర్లు మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి ప్రస్తుత పథకాలనే మార్చినట్టుగా కర్ణాటక, బెంగళూరు, ఏ ఇతర రాష్ట్రాల్లో ఉన్న పథకాలను సైతం కాపీ పేస్ట్ చేసేది, దాంట్లో మరమ్మతులు చేసి రూపొందించిన మేనిఫెస్టోగా స్పష్టంగా తెలుస్తోంది. ఇక్కడ జగన్ ఇవ్వలేనిది చంద్రబాబు అద్భుతంగా ఇచ్చేది ఏమైనా చూపించండి అంటే ఏమీ లేదు. ఆల్రెడీ జగన్ బ్రహ్మాండంగా అడుగులు వేస్తున్న పథకాలే ఇవన్నీ కూడా. 15,000 ఇక్కడిస్తాను అక్కడిస్తానని డబ్బులలో కాస్త ఎక్కువ పెంచేశాడు. ఇక మహాశక్తట, ప్రతి కుటుంబంలో 18 ఏళ్ళు నిండిన ప్రతి స్త్రీకి స్త్రీనిధి కింద నెలకు 1,500 రూపాయలను నేరుగా వారి ఖాతాలో జమ చేస్తుందట తెలుగుదేశం ప్రభుత్వం. తల్లికి వందనం పథకం కింద మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతుంటే వారందరికీ ఒక్కొక్కరికి 15,000 అందిస్తుందట ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం. దీపం పథకం కింద ప్రతి కుటుంబానికి 3 గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇస్తుందట తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. ఉచిత బస్సు ప్రయాణం పథకం ద్వారా స్థానిక బస్సుల్లో మహిళలందరికీ టికెట్ లేని ప్రయాణం సౌకర్యం కలిగిస్తుందట ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. 18 ఏళ్ళు నిండిన ప్రతి స్త్రీనిధి కింద 1,500 నువ్విచ్చేదేంది కొత్తగా? తల్లికి వందనం అనే పేరు మార్చిన పథకంలో నువ్విచ్చిందేంది 15,000? అదే జగన్మోహన్ రెడ్డి గారు విద్యార్థులను పంపిస్తే బడికి చాలు 1,500 రూపాయలు మహిళలకు ప్రస్తుతం ఇస్తూనే ఉన్నారు. అది బ్రహ్మాండమైన విజయం సాధించిన పథకమే. దాన్ని పేరు మార్చిన ఈ చంద్రబాబు నాయుడు బిడ్డ బడికి పోయే కాన్సెప్ట్ తీసేసి తల్లికి వందనం అనే ఒక తల్లికి వందనం పెట్టి ఆ వందనం కింద నేను 15,000 అక్కడ నువ్వు జగన్ గారు ఇచ్చేదానికి నువ్వు ఇచ్చేదానికి కొత్తగా ఏముంది? 1,500 18 ఏళ్ళు నిండిన స్త్రీలకు ఇచ్చేదానికి కొత్తగా నువ్వేముంది ఇచ్చేది? దీపం పథకం కింద ప్రతి కుటుంబానికి 3 గ్యాస్ సిలిండర్లు ఆల్రెడీ ఇప్పుడు 2-3 గ్యాస్ సిలిండర్లు ప్రతి ఒక్కరు వాడుతూనే ఉన్నాడు, నువ్వు ఇచ్చేదేముంది కొత్తగా? ఉచిత బస్సు ప్రయాణం కింద ఈ బస్సులో ఆల్రెడీ ఆర్టీసీ కుప్ప కూలితేనే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే ఆర్టీసీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఆర్టీసీలో దాదాపు 50-60,000 మంది ఉద్యోగులు ఉంటారు, గవర్నమెంట్ ఉద్యోగులు అంటే డ్రైవర్లు, కండక్టర్లు. మరి ఈ ఉచిత బస్సు ప్రయాణం ద్వారా ఎంతవరకు నష్టం జరుగుతుంది? ఆ నష్టాన్ని సమకూర్చే ఆదాయం నువ్వు ఏ రకంగా తీసుకొస్తావు రాష్ట్రానికి? లేదు సమాధానం వీటికి. ఇక యువగలం పేరు బాగుంది. నారా లోకేష్కి ఇటీవల పాదయాత్రలో భాగంగా యువగలం అనే పేరు పెట్టారు కాబట్టి ఆ పేరులో భాగంగా యువగలం అలాగే ఉంచాడు చంద్రబాబు నాయుడు. మరింత తెలివికల్ల పని ఏంటంటే ఆంధ్రప్రదేశ్లోని నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తుంది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అంటుంది. నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలట ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం ప్రభుత్వం ఇస్తుందట. ప్రతి నిరుద్యోగికి యువగలి నిధి కింద నెలకు 2,500 రూపీస్ ఇస్తుందట. అమ్మో ఇంత దారుణం చూడండి. నమ్మేవాడుంటే నీ ఎంటికలకే రేటు కట్టి అమ్మేవాడు వీడు చంద్రబాబు గారు. వచ్చేది మనమే చంద్రబాబు చెప్తున్న మాట, భావి తరాల భవిష్యత్ కోసమే వచ్చాను, రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు ఎప్పుడూ ముందుంటాను, మనల్ని అడ్డుకున్న వారిని తొక్కుకుంటూ వెళ్తాను, తెలుగువారి గుండెల్లో ఉండే ఏకైక వ్యక్తి ఎన్టీఆర్ అన్నాడు. ఆ ఎన్టీఆర్నే దారుణంగా మోసం చేసి ఆ ఎన్టీఆర్నే వెన్నుపోటు గుడిచి ఆయన మరణానికి కారణమైన నువ్వు చెప్పే మాటలు ఇవి, ఆలోచన చేయండి ప్రజలారా. ఏ పథకంలో క్లారిటీ లేదు, యువగలమైనా ఏ గలమైనా దాంట్లో స్పష్టత లేదు. మహాశక్తి అంటూ జగనిచ్చే పథకాలనే కాపీ కొట్టి పక్క రాష్ట్ర పథకాలను కొన్ని అటాచ్ చేసి కొత్తగా ఏమీ లేని ఈ మేనిఫెస్టోని అదేవిధంగా పాత చింతకాయ పచ్చడి మాదిరిగా రుబ్బించి పేర్లు మార్చి ప్రకటన చేసినంత మాత్రాన ప్రజలు నమ్ముతారా? అన్నదాత, ఇంటింటికి నీరు, బీసీలకు రక్షణ చట్టం, రిచ్ టు పూర్ అనే చిల్లర కాన్సెప్టులు ప్రజల జీవితాన్ని మార్చేస్తుందా? పేదలకు ఒక దేవుడిగా మాదిరిగా జగన్ ప్రస్తుతం ప్రతి ఇంటి ఆర్థిక వ్యవస్థ వాళ్ళ చదువుతూనే ఉంటుంది, ప్రతి పేదవాడు చదువుకోవాలి అని మంచి గొప్ప చదువులు అందిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇప్పుడు మంచి చేస్తుంటే తట్టుకోలేని చంద్రబాబు తన అవినీతి దందాకు అడ్డుకట్టగా పడింది అనే బాధ ఆక్రోషంతో చేస్తున్న పరిపాలన ఇదంతా చంద్రబాబు దంద. ఈ దందాకు ప్రజలు నమ్ముతారా? జగన్మోహన్ రెడ్డి గారు ప్రేమతో ప్రజలకు చేస్తున్న మంచిని గౌరవిస్తారా? ఆ గౌరవిస్తే ఆ గౌరవానికి తగ్గ ప్రతిఫలం రేపు రాబోయే ఎన్నికల్లో చూపిస్తారా అన్నదే ప్రశ్న. ఈ దారుణమైన యుద్ధంలో మంచివాడు గెలుస్తాడా, దుర్మార్గుడు గెలుస్తాడా అనేదే ఇప్పుడు పెద్ద సినిమా చూడాలి. ఆ భగవంతుడు ఎలాంటి స్క్రిప్ట్తో రాబోయే రోజుల్లో ఇంకా డైవర్షన్స్ వస్తాయి. ఏదేమైనా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఏ డైవర్షన్కు లొంగకుండా, ఏ వ్యక్తి మాటలకు చింతించకుండా
మీకు మంచి జరిగిందా, నా ఇంటికి 10 రూపాయలు మేలు జరిగింది అంటేనే జగన్ గారి వెంట ఉండండి, ఆయన అడుగులు వేయండి, ఆయనకు ఓటు వేయండి. అల్టిమేట్గా మీ బతుకులు బాగుండడమే కాదు, దేశానికి ఏపీ ఒక దిక్సూచిగా మారుతుంది. ఆయన మాటలు వినండి, ఈయన మాటలు వినండి, ఆయన అడుగులు చూడండి, ఈయన అడుగులు చూడండి. వీళ్ళిద్దరి మనస్తత్వాన్ని దగ్గరగా గమనించండి. అహంకార ధోరణితో మాట్లాడే చంద్రబాబును చూడండి, కాస్తో కూస్తో కొంచెమైనా ప్రేమతో మాట్లాడే జగన్మోహన్ రెడ్డి గారి మాటల్లో ఉన్న ఆ చిన్న ప్రేమనైనా గమనించండి. ఏదేమైనా జగన్ గారి వెంట నడవండి, మీ స్ఫూర్తి మీ బతుకును పూర్తిగా మార్చుకోండి.